రాజకీయ సుభాషితాలు చాలా గొప్పవారు చెప్పిన కొన్ని సుభాషితాలు చెప్తా. దేశంలో స్టీల్ ధరలు సిమెంట్ ధరలు పెరిగినందువల్ల బిల్డింగులు కట్టే కార్యక్రమం అంటే గృహ నిర్మాణ కార్యక్రమాలు బాగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రైవేట్ స్టీల్ సిమెంట్ ఉత్పత్తిదారులు కుమ్ముక్కై ధరలు పెంచారు అని ఎవరన్నారో తెలుసాండి, కామ్రేడ్ నితిన్ గడ్కరీ గారు అన్నారు. కామ్రేడ్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్టాడి మాటలన్నీ ఇదివరకు కామ్రేడ్లు అనేవాళ్ళు, ఇప్పుడు కామ్రేడ్ కంటే గట్టిగా బీజేపీ ప్రభుత్వంలో రహదారుల శాఖ నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ గారు అన్నారు. అందుకని ఆయన కామ్రేడ్ అని గౌరవంగా పిలుస్తున్నాను నేను. కామ్రేడ్ మన్మోహన్ సింగ్ గారు అన్నారు 2008లో G20 దేశాల సమావేశానికి హాజరై 2008లో ప్రపంచమంతా ఆర్థికంగా కుప్పగూలినా కూడా మా భారతదేశం దెబ్బతినకపోవడానికి కారణం ఏంటంటే మా దగ్గర బలమైన ప్రభుత్వ రంగం ఉన్నది అన్నాడు. ఇది కూడా అన్నది కమ్యూనిస్టులు కాదండి, ప్రకాష్ కారత్తో సీతారాం యెచూరి అన్నలా. దీన్ని కామ్రేడ్ మన్మోహన్ సింగ్ గారు అన్నారు. ఈ కామ్రేడ్ పీయూష్ గోయల్ గారు అన్నారు. ఈయన గత ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. వీరేమన్నారంటే దేశంలో కరోనా టీకాలు వేసే అవకాశం ప్రభుత్వానికైనా మాకు అక్కర్లేదా అని ప్రైవేటు వైద్యాలయాలు అన్నాయి. వాళ్ళకి మేము టీకాలు కేటాయించినాము, కేటాయించిన తర్వాత కూడా టీకాలు తీసుకొని జనానికి వేయలేదు, వీళ్ళందరూ ఫెయిల్ అయినారు. ప్రైవేటు వైద్యశాలలు టీకాలు వేయటంలో డిస్మల్గా ఫెయిల్ అయినారు అని కామ్రేడ్ పీయూష్ గోయల్ గారు అన్నారు. కామ్రేడ్ వాజ్పేయి గారు అన్నారు. ఆయన ఏమన్నారంటే అడ్డు అదుపు లేని ప్రైవేట్ సెక్టర్ ఉండడం అనేది దేశానికి ప్రమాదకరం అన్నాడు. ఆయన శిష్యులు ఇప్పుడు పరిపాలిస్తుండేది కేంద్ర ప్రభుత్వాన్ని, అడ్డు అదుపు లేని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిదాన్ని ప్రైవేటర్లకు అప్పచెప్పే కార్యక్రమే. మరి కామ్రేడ్ వాజ్పేయి గారు అట్టన్నారే. ఇక కామ్రేడ్ జార్జ్ ఫెర్నాండెస్ గారు అంటున్నారు, ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ శాఖ, అంతకుముందు జనతా ప్రభుత్వంలో కార్మిక శాఖ నిర్వహించారు. సోషలిస్ట్ పార్టీ ఆయన, చివరికి బీజేపీతో జతగట్టారు. ఆయన ఏమంటారంటే ప్రభుత్వ గుత్తాధిపత్యం కంటే ప్రైవేటు సంస్థల గుత్యాధిపత్యం ప్రమాదకరము అన్నాడు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 5 స్టేట్మెంట్లు ట్రెడిషనల్గా కామ్రేడ్స్ అని పిలువబడే కమ్యూనిస్టులు ఇచ్చినవి కాదండి. వీళ్ళందరూ ఘనత వహించిన పాలక పార్టీ బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలే. వాళ్ళు ఇంత స్పష్టంగా ప్రైవేట్ వాళ్ళ గొప్పతనం గురించి మన కళ్ళ ముందు నిర్వచిస్తూ ఉంటే మన వాళ్ళు ఈ సుభాషితాలను గుర్తించకుండా ప్రైవేట్ వాళ్ళకి దేశాన్ని మొత్తాన్ని దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.